తెరాసా అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో ఏ ఒక్కరికి కూడా రెండు పడక గదులు ఇచ్చిన పాపాన పోలేదని మెదక్ డిసిసి అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆరోపించారు. మెదక్ పట్టణంలోని హమాలీ కాలనీ ఇళ్ల కూల్చివేతపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధ్యాన్ చంద్ చౌరస్తా వద్ద మెదక్ రామాయంపేట మెదక్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో మెదక్ నియోజకవర్గంలో 1992 సంవత్సరంలో స్వర్గీయ బాగారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1992 లో వాల్మీకి అంబేద్కర్ యోజన కాలనీ కింద 5 ఎకరాల ల్యాండ్ ఇక్కడ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అలాట్మెంట్ చేసినటువంటి ల్యాండ్ ను ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళు కూడా 95 లో ఎల్పీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ 32 మంది లబ్దిదారులు ఆల్రెడీ ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది. వాళ్ళు బ్యాంక్ లోన్ తెచ్చుకున్నారు, బ్యాంక్ లోన్ తెచ్చుకుని బ్యాంకులో అప్పులు కూడా తీర్చేసుకున్నారు. రూపాయి రూపాయి కష్టపడ్డ పైసలతోటి ఆ రోజు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఐసీడీఎస్ భవనం కొరకు ఆ కాలనీని మొన్న నిర్దాక్షిణ్యంగా ఒక ఇల్లును కూల్చివేయడం జరిగింది. దాన్ని మా స్థానిక నాయకులు అడ్డుకోవడం వల్ల రెవెన్యూ అధికారులు అప్పటికి పూర్తి ఆపేయడం జరిగింది. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతా ఉన్నాం, మీకు ఐసీడీఎస్ బిల్డింగ్ జాగనే కావాలనుకుంటే, మీకు స్థలం కావాలనుకుంటే, ఇవాళ టీఆర్ఎల్ భవనం మొన్నే కట్టింది ఉంది, ఇంక ఇనాగ్రేషన్ కూడా కాలేదు, దాన్ని నేలమట్టం చేసి అక్కడ పెట్టుకోండి. లేకపోతే ఇంకా గవర్నమెంట్ జాగాలు ఎన్నో ఉన్నాయి, ఆ జాగాలలో మీరు ఎక్కడైనా సరే ఆఫీస్ కట్టుకోండి. మేము ఆఫీసులను అడ్డుకోవడం లేదు కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాకపోతే నిరుపేదలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, నిరుపేదల ఇల్లు మీరు కూల్చురు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయ్యాయే వల్ల మీరు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు. కనీసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి దేవుడి వరకు మెదక్ పట్టణంలో ఇవాళ ఎవరు కాదు, మెదక్ జిల్లాలోనే ఎవరికి ఒక ఇల్లు ఇచ్చిన పాపన మీరు పోలేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడో ఇచ్చిన పట్టాలలో వాళ్ళు సొంత డబ్బులతో కట్టుకున్న ఇళ్లను కూడా మీరు పూల్చేయడం చాలా దారుణం. మేము స్థానిక ఎమ్మెల్యే